భాగమతి ప్రేక్షకులందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, స్వీటీని పలకరించాలని కొందరు, భాగమతితో మాట్లాడాలని కొందరు లైవ్లో అడుగుతూనే ఉన్నారు. అది స్వీటీతో మాట్లాడాలి అంటే కనుక లైవ్లో లైవ్ షో అంటుంటే కనుక లైవ్ షో తెచ్చాకంటే కానీ జనాన్ని లైవ్గా తీసుకొస్తే ఇక్కడ బాగుంటుంది అనుకుని తీసుకొచ్చి వీళ్ళందరినీ ఇక్కడ పెట్టాం. వీళ్ళెవరు జూనియర్ ఆర్టిస్టులు ఆర్టిస్టులు కాదు, రియల్గా స్పందించి మనతో మాట్లాడాలని చదువుకుంటున్న పిల్లలందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఈ భాగమతితో మాట్లాడటానికి చాలామంది భాగమతులు వచ్చారు. సో కొన్ని మేము అడుగుతాం మిమ్మల్ని, మీరు మమ్మల్ని కొన్ని అడుగు. ఇప్పుడు వీళ్ళందరి మధ్య భాగమతి ఒరిజినల్ భాగమతి తెలుసుకోవాలి మనకి, అందుకే నేను అంటున్నాను ఒరిజినల్ భాగమతి తెలుసుకోవడం కోసం మిమ్మల్ని మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, మీరు మమ్మల్ని క్వశ్చన్ అడుగుతాం. ఫస్ట్ క్వశ్చన్ మీరు అడగండి. ఇప్పుడు భాగమతి రిలీజ్ అవుతానని మీ పేరు విన్నారు, ఫస్ట్ థింగ్ ఆ పేరు విన్నప్పుడు ట్రైలర్ కూడా రాకముందు, వెన్ యూ హర్డ్ ఆఫ్ దట్ ఆ స్క్రిప్ట్ గురించి విన్నప్పుడు వాట్ వాజ్ యూర్ ఫస్ట్ ఒపీనియన్, ఏముంటుంది, వాట్ వాజ్ ద ఫస్ట్ థాట్ విచ్ కేమ్ టు మైండ్? ఐ థాట్ దట్ మిమ్మల్ని ఇంకో ఇంటెన్స్ రోల్లో చూడొచ్చు అని ఒకటి అనిపించింది. అండ్ నేను ట్రైలర్ చూసినప్పుడు అయితే ఇట్ వాస్ లైక్ నేనైతే కంప్లీట్గా ఫిక్స్ అయిపోయాను, సంథింగ్ వెరీ ఇంటెన్స్ ఫ్రమ్ యూ అని. బట్ సినిమా చూసిన తర్వాత అంత ఇంటెన్షన్ అనిపించలేదా? కోళంగి ప్రాంతాన్ని తన వేలి చివరలతో ఏలిన రాణిరా ఈ భాగమతే. హలో అనుష్క గారు, నా పేరు రూపా. రూపా, యా, ఫస్ట్లీ కంగ్రాచ్యులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ భాగమతి. థ్యాంక్ యూ. నాకు ఫేవరెట్ పార్ట్ మూవీలో ఏంటంటే మీరు హ్యామర్తో కొట్టుకునే సీన్ ఉంటుంది కదా, ఐ జస్ట్ లవ్ ద సీన్. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి, ఆ సీన్ గురించి ఎన్ని టేక్స్ చేశారు దానికి? ఆ ఎపిసోడ్ అంతా నడవడానికి సుమార్ 2 రోజులు నడిచింది. బట్ అవర్స్ షీ స్పెండెడ్ లైక్ దట్, అది మాత్రం నిజం, నాదే తప్పు. బట్ ఐ ఫీల్ నో, యాక్చువల్లీ ఆ షార్ట్ ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ యాక్చువల్లీ ఫేవరెట్ కూడా, బికాస్ ఎందుకంటే నాట్ ఇన్ అ పర్సనల్ లైఫ్, పర్సనల్గా తీసుకుంటే ఐమ్ నాట్ సంబడి హూ లైక్స్ వైలెన్స్ అండ్ అగ్రెషన్, బట్ ఆ స్టోరీ ఫ్లో చూస్తుంటే ఐ ఫీల్ ఇట్స్ వన్ ఆఫ్ అ వెరీ కీ మోమెంట్ వేర్ సంథింగ్ ఇట్స్ ఆల్సో డిఫరెంట్, మన కన్సీవ్ చేసిన వే అన్ని చాలా డిఫరెంట్గా ఉంటుంది ద ఫ్లో ఆఫ్ ద స్టోరీ. And there's a lot of coordination ఆ సీన్లో చేయాలంటే, whether the dust, the curtain effect, lighting effect, అన్ని wind, అన్ని, you know, because of all that, we took two days. హలో అనుష్క గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. యువర్ నేమ్? ఐమ్ శ్రీనిజ. శ్రీనిజ. యా. As she said, నాకు కూడా ద హ్యామర్ సీన్ ఐ లవ్డ్ ఇట్ అ లాట్. అండ్ మళ్ళీ అదే క్వశ్చన్ అడగండి, మీరు ఎలా, ఆల్ ఆఫ్ యూ సీమ్ టు బి క్వైట్ అగ్రెసివ్. కాదు, మళ్ళీ అలా హ్యామర్ ఎలా కొట్టున్నారు, మళ్ళీ అదే ప్రశ్న అడగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ ఐ సా ద ట్రైలర్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ అనదర్ ఐ విల్ బి సీయింగ్ అనదర్ అరుంధతి, అనదర్ దేవసేన, సో ఐ ఫెల్ట్ విల్ బి ఇంటెన్స్, ద సేమ్ ఇంటెన్సిటీ. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ బేసికలీ, నా చాలా ప్రిపేర్ అయ్యాము, బట్ ఆఫ్టర్ సీయింగ్ యూ ఇంకా వి ఫర్గాట్ ఎవ్రీథింగ్. నో, యూ కెన్ ఆస్క్ వాట్ ఎవర్ క్వశ్చన్స్, లెట్ కీప్ ఇట్ మోర్ ఓపెన్, జస్ట్ ఫర్గెట్ దట్ ద కెమెరా ఇస్ దేర్, లెట్స్ జస్ట్ హ్యావ్ కీప్ ఇట్ అస్ అన్ ఓపెన్ దిస్ వన్. నేను చెప్పుకుంటాను, మీ సినిమా అరుంధతిలా తీస్తే ఏమయ్యేవాళ్ళు బయటకు వచ్చి మరో అరుంధతే అనేవాళ్ళు ఇలా. ఇట్ ఇస్ బట్ యు ఆర్ చాలా డిఫరెంట్ గుడ్ డిఫరెంట్ యా నో దట్స్ అదే ఎఫర్ట్ ఎప్పుడు చేస్తున్నప్పుడు, because see Arundhati was, it has its own benchmark. Yeah. So whether it's Arundhati, whether Rudrama Devi, Devasena or Bhagmati, mana effort eppudu untundi that not to cross an Arundhati, because you can never cross an Arundhati, it has its unique space, not to cross a Devasena, each character has a unique space, but the whole thing is to set a similar space for a new character. So that's the effort eppudu, and I hope you all have enjoyed it as much as we put in efforts. Actually, we were supposed to go today for the second time, but we came here to see you. Hi, this is Madhurima. Madhurima. You look really pretty. Thank you. I'm staring at you. Like, thank literally. You. Okay, what I liked in the movie is like transitions, that subtleness and then that fierce form. Like, how could you manage that? So any transition is possible when the character is written well. Yeah.
everything. Whether you, when you see a movie, you say chemistry between an actor, or you say whatever, and there's nothing like chemistry. There's maybe a sense of mana chase edana oka pan chesinappudu dantlo sense of comfort untundi, that makes it easy. But maximum for any chemistry to work or any character to work or any transition work avvalante, of course mana efforts untai, whether it is in terms of your appearance, costume anni, but the main thing is the way oka character ni ella characterize chesaru, enta a graph ella teesaru, that's adi oka pedda help for an actor to be able to take it to the next level. Hi. My peru Sai Priya. Sai Priya. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాహుబలి 2 తర్వాత ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతారో లేదో అనుకున్నాను ట్రైలర్ చూసాక, బట్ ఫస్ట్ డేనే చూసాను నేను. నిజంగా చాలా చాలా బాగుంది. ఈవెన్ మీ యాక్టింగ్ అయితే దేవసేన క్యారెక్టర్ ఒక రేంజ్లో ఉంటుంది, అరుంధతి ఒకటి, అసలు కంపారిజన్కి ఏది రావు, ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ పీస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ అదే ఒక ఎఫర్ట్ యూనో, బికాస్ బాహుబలి తర్వాత యాక్చువల్లీ ఇక్కడ కాదు, పాన్ ఇండియా వీ ఆల్వేస్ హ్యావ్ దట్ ఇప్పుడు ఏం నెక్స్ట్ మూవీ ఏం చేస్తున్నారని ఉంటుంది. ఇన్ సర్టన్ వేస్ అది ఒక పెద్ద ప్లస్ ఆల్సో, బికాస్ మన అమౌంట్ ఆఫ్ ఆడియన్స్, ద నంబర్ ఆఫ్ ఆడియన్స్ పెంచర్ ఇంకా, ఇట్స్ గాన్ పాన్ సౌత్ పాన్ ఇండియా. బట్ అట్ ద సేమ్ టైమ్ ద ఫ్లిప్ సైడ్ ఇస్ యూ కెన్ నెవర్ క్రియేట్ ఇంకొక బాహుబలి రాదు. సో యూనో ఆ ఎక్స్పెక్టేషన్ ఆల్సో ఈజ్ అ డౌన్ఫాల్ ఫర్ అస్. మన ఇప్పుడు ఫిల్మ్ చేస్తున్నప్పుడు వీ ఆల్వేస్ ఫీల్, బికాస్ as a production house, as a director, as an actor, what is exciting, manake em exciting untundante is to do something new again, but we always have our standards to match up to. So I feel it did match. After Bahubali, were you all satisfied? Set. No, I need to get scripts like that, you know. When I get scripts like that, then I can set. So we have to thank him and thank UV production for coming out with something like this. నా పేరు రజిత, నేను మీకు పెద్ద ఫ్యాన్ని. ముందుగా మీకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీరు ఏ క్యారెక్టర్ చేసినా నాకు చాలా నచ్చుతుంది. ఈ మూవీలో స్పెషల్గా చెప్పాలంటే డాక్టర్ మిమ్మల్ని క్వశ్చన్ చేసేటప్పుడు మీరు ఆ భాష మాట్లాడుతూ రౌద్రంగా బిహేవ్ చేస్తారు కదా, అప్పుడు నాకు చాలా నచ్చారు మీరు. అయితే మీ అందరికి ఎగ్రెషన్ కరెక్టే. ఓకే. అలా నాకు చాలా ఇష్టం అన్నమాట మీ మూవీ. ఫస్ట్ డే ఫస్ట్ షో ఎప్పుడు చూస్తా, అంత ఇష్టం మీరంటే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంటే నన్ను కూడా తనే తీసుకెళ్ళింది. అవునా? నో బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బికాస్ సీరియస్గా ఫ్రమ్ నౌ ఫ్రమ్ ద బిగినింగ్ ఇప్పుడు హేమ్చంద్ అండ్ ఏఎస్ఎఫ్ అని ఒక టీమ్ ఉన్నది ఫ్యాన్ పేజ్, హ్యావ్ టు థ్యాంక్ దెమ్ బికాస్ ఫర్ సో మెనీ ఇయర్స్ అన్కండిషనలీ వాళ్ళందరూ దాన్ని న్యూస్ దాంట్లో పెట్టుకొని దే బీన్ సో సపోర్టివ్. అండ్ యాజ్ మీరందరూ చెప్పినట్టు ఈచ్ టైమ్ అండ్ యూ సే దట్ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని, దట్స్ అగైన్ అ కాన్ఫిడెన్స్ ఫర్ అస్ దట్ వెల్ చేయొచ్చు, పీపుల్ ఆర్ దేర్ టు వాచ్ అని. సో ఇట్స్ ఆల్వేస్ అ బూస్ట్ ఫర్ బూస్ట్ అండ్ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంత పిచ్ అంటే మీ గెటప్ కూడా వేసేస్తాను నేను పిచ్లో. వై యూ షుడ్ బీ యూనీక్ మై షుడ్ బీ యువర్ సెల్ఫ్ ఆనెస్ట్లీ ఆనెస్ట్లీ. ఐ నో ఇట్స్ డెఫినెట్లీ అ గ్రేట్ కాంప్లిమెంట్ ఫర్ మీ దట్ మీరు యూ నో యూ ఫీల్ దట్. Yeah, no, it's very sweet, but I feel meelone oka uniqueness and pratyekaru cheptanu nenu adi, you know, it's very nice to admire people and all that, but value the uniqueness you have. Meelo kuda meek positive qualities undi, then danni meer value cheskovali eppudu. Be your best and appreciate others, but always be your best. You should value yourself first. This is Shruti. Due to some reasons nenu first day chudalekapoyanu film. My mom is a big fan of yours anamata. అసలు ఇప్పుడు ఉన్న వాళ్ళలో అనుష్క అంటే మమ్మీకి పిచ్చి, లిటరల్గా చెప్పాలండి. మమ్మీ పేరు అంజలి. అంజలి చాలా అంటే చాలా ఇష్టం. తను ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళిపోయారు, వెళ్ళి నాకు కాల్ చేశారు, నువ్వు ఏ పనులున్నా వెళ్ళేసి ఫస్ట్ వెళ్ళి ఫిల్మ్ చూడు, అసలు చూడు అనుష్క ఎలా ఉందో, వెళ్ళి చూడు. అంత పిచ్చి అంత ఇష్టం. మదర్స్ చూడలేదు, అన్ని పని వదిలేసి ఫస్ట్ వెళ్ళి ఫిల్మ్ చూడు. వెరీ నైస్. థ్యాంక్ యూ అంజలి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇష్టం మీరంటే. And when I'm watching the film, when Interval Bank came, just goosebumps andi. Oh my God, what an acting Anushka garu. Asal bimalli chustune undabodavutundi. On screen ne kada, off screen kuda meeku chaala sweet an annaru. How it's possible andi? Asal ela undi? So evaraina rape kottalani nanne pilustara? Maamuliga chinna chinna reasons ke kopam vastundi kada. Mimalli evaru adiga Anushka is the sweetest person anantaru. How?
ఎలా పాసిబుల్? అసలు అందరూ ఉంటారు కదా అలా అంతా మీ అంత స్వీట్ గా ఉండలేదు. షార్ట్ టెంపర్ ఇస్ ఇట్? అందరూ స్వీట్ గానే ఉన్నారు. I'm not just this calm person, sweet always, and if I get angry also, naaku anni shades untai, but I'm internal la chudandi, no, that's a character. Na personal ippudu cool ga unnaru, interval la chudandi vallala untaru. No, I feel prathi okaru oka personality untundi kada. I'm more naaku anta to anta aggression ki energy ledu naaku. Only it when I'm performing it's okay. మీరు హ్యాండ్ కి ఇట్లా కొట్టుకుంటారు కదా, ఆ సీన్ చూస్తుంటే నేను అసలు చూడలేకపోయాను. నేను ఐస్ ఇలా లిటరల్ గా క్లోజ్ చేసేసాను. ఓ మై గాడ్, అసలు అది ఎలా చేస్తారండి? అలా కళ్ళు మూసుకుంటారని ఆవిడని సెలెక్ట్ చేసుకున్నాను. అలా కొట్టుకునేటప్పుడు ఎవరినైతే ఎవరి పట్ల అయితే మీరు సింపతి చూపిస్తారో అప్పుడు ఆ క్యారెక్టర్ ని అందులో ఉన్న ఆర్టిస్ట్ ని లవ్ చేస్తుంటేనే అలాంటి వాళ్ళని తీసుకుంటాం. మేమైతే ఐస్ అయితే ఇలా లిటరల్ క్లోజ్ చేసేసుకున్నాం, అసలు చూడలేకపోయాను అసలు అలా చేస్తుంటే. అదే అదే ఆ ఇంపాక్ట్ రావడం కోసమే అందుకే నేను అన్నాను సినిమా ముందే అనుష్క తప్ప ఈ స్క్రిప్ట్ కి ఇంకెవరైనా కూడా పుస్తకం పక్కన పెట్టేసి కూర్చోవడం. మీరు 2 ఇయర్స్ వెయిట్ చేశారంట, వై అనుష్క? నాట్ 2 ఇయర్స్, 2012లో ఆఫ్టర్ మిర్చి చేసిన తర్వాత కేమ్ దట్ స్క్రిప్ట్. ఆవిడ అంత రౌద్రం చూపించినా మీరు యాక్సెప్ట్ చేశారు, ఆవిడ అంత పెయిన్ అనుభవిస్తుందని చెప్పినా కూడా మీరు యాక్సెప్ట్ చేశారు అంటే కనుక ఆ క్యారెక్టర్లో అమ్మాయి అయితేనే ఒదిగిపోతుందని మేము అనుకున్నాం. నేను కూడా ఆవిడ తప్పితే ఇంక వేరెవరిని ఊహించలేకపోతున్నాను ఆ క్యారెక్టర్లో, అందుకని వెయిట్ చేశాను. హాయ్ స్వీటీ గారు, నా పేరు రిత్విక. రిత్విక, మీరు ఇంటర్వెల్ సీన్లో ఎంతైతే ఇంటెన్స్గా చేశారో ఇంటర్వెల్ తర్వాత డాక్టర్ని అలా పైకెత్తి ఆ సీన్ కూడా చాలా టెరిఫిక్గా ఉంది. ఆ సీన్ గురించి అంటే చెప్తారా ఎలా, ఎన్ని టేక్స్ కానీ ఎన్ని డేస్? ఇట్ టుక్ ఫ్యూ టైమ్ బికాస్ ఇట్ నాట్ ఒక ఈజీ సీన్ కాదండి, బికాస్ దాంట్లో ఒక గ్రాఫ్ ఉంటుంది, షేడ్స్ ఫ్రమ్ చంచల టు బాగ్మ చాలా ఉంటాయి దాంట్లో, అండ్ సర్టన్ లాట్ ఆఫ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. అయితే వి టుక్ 2 డేస్ సార్ దానికి. 2 డేస్ ఒకసారి ఆయన క్వశ్చన్ కొందాం. ఓకే, 2 డేస్ పడుతుంది. అండ్ ఎలా అంటే ఐ సీ ఐ బిలీవ్ ఇన్ ఎవ్రీథింగ్ ఇస్ ఇప్పుడు చాలా ఉంటుంది, లైక్ యూనో యూ టేక్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ అశోక్ గారి డైరెక్టర్ ఫీడ్బ్యాక్. అండ్ దెన్ I remember first time when we started that scene, and appudu I was not our first time chestunappudu I was just doing again takes again and again and again and again first time when we did that. Then we then arrows kudar then break we pack break chesam kudar then, because something I was not able to understand, like because nak ardham kaledante I am very bad with delivering, I have to totally understand what I am doing. Then after that we sat again, we discussed the whole thing, and then we did సహజంగా ఒక స్టార్ ఒక యాక్టర్ లేదా యాక్ట్రెస్ ఏమంటారంటే ముందు సీన్ ఎలా ప్రవర్తిస్తారు, తర్వాత సీన్ ఎలా ప్రవర్తిస్తారు, ఈ సీన్లో నేను ఎలా ఉండాలి అనేది ఒకటి ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ మీరు డిస్కస్ చేస్తున్న సీన్ ఎట్లా ఉంటుందంటే ఎవ్రీ షార్ట్కి చేంజ్ అవుతూ ఉంటుంది, ఆ కోపం పెరుగుతూ పోవాలి, ఆ ఫ్రస్ట్రేషన్ పెరుగుతూ పోవాలి, అండ్ గ్రాఫ్ సో అండ్ ఎక్కువ రివీల్ చేయకూడదు. ఇప్పుడు చాలా మంది ఇంకా ఫిల్మ్ చూడలేదు, సో విల్ నాట్ రివీల్ టూ మచ్ ఆఫ్ ఇట్. సో ఇంట్రో షాట్ వదిలేసి మిగతాన్ని మాట్లాడుతున్నాం. దేర్ ఇస్ అ గ్రాఫ్, దేర్ ఇస్ అ గ్రాఫ్. ఆ గ్రాఫ్ పట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది, ఆవిడ అర్థం చేసుకొని నేను ఇట్లా చేయాలని మెంటల్ గా మైండ్ సెట్ చేసుకొని చేశారు. అర్థం చేసుకోలేంటే వదులరు కదా, వి హావ్ టు డూ ఇట్. హాయ్ అనుష్క గారు, ఐ యామ్ లషిత. ఐ లైక్ వయలెన్స్ first of all, so I mean all those action films and everything, and then when I saw the trailer, you hitting yourself with the hammer, I mean our intensity and like everything shook, I shook, and then I was waiting for that scene in the movie, and then like you bring out the character, like any character, it you know like jeevistar antaru kada, you bring it out, you live it. Telugu maatladochu yeah, I mean so it's like it was really good seeing you on the screen, and then like yeah, people call you sweetie, and now I've seen why. I mean you have the most pleasant face I've seen till date. And then I can see the serenity in your face, and then a lot of really pressure now, and I can't get angry also now. I have to pretend in front of you. I mean I just love your movies basically. Thank you so much. So what is the different movies, that what kind of movies, like as a person, what kind of movies do you think, okay, I want to see her like this, all action is it? I mean when they say like a queen is coming, it is you I picture. I mean meerdappa a rolling ever cheyaleru ana feeling vastadi. I mean just bring out the character like that. Thank you so much. Yeah, thank you. I'm Sushma.
లైక్ ఈ రోల్ చేయడం ఇట్ ఈజన్ దట్ ఈజీ. సో మీకు ఆ మోటివేషన్ ఎలా వచ్చింది టు డూ దిస్ రోల్? See, motivation first thing is always starts with see for me I have few things na eppudu oka movie chesinappudu enjoying the story and dantho paatu oka the working with a director, working with a production house, working with a good actor, always that's two things always a motivation for me. Deentlo I had the privilege of all of it actually. It's, you know, working with first thing when I heard the script was UV Creation, Pramod Garvamsika, when they came and narrated, because I've already worked with them and they're good friends. So while vachinappudu, and I know that as a production house, while edaina oka script iskunte they'll make sure that they have their vision towards it, you know, give it the best and make sure that it reaches out as much as possible. And I have to thank them. Through them I met Ashok Garu and heard the script of Bhagmati, and I must say Ashok is the one of the most talented persons I know. Ippudu meeni andriki okokari oka story cheppagalaru. He's just so, he's, because his knowledge, the kind of things that he knows, enta vastaga untundi kabatti, is actually naaku kuda konni sal bore kottunappudu ekkada unnappudu promotion ellinappudu I'll tell him Ashok garu story cheppandi and he keeps telling stories, and you know, I feel so beautiful because mana medium and what we do here is tell stories. So I genuinely naaku, because Arundhati chesin tarvata, Rudramadevi chesin tarvata, anni chesin tarvata, people have been similar scripts istunnaru, and I'm not interested in doing something similar. I want to do something different. Edana oka effort kanpadali script lo. So what I really liked was the story and Chanchala's characterization, where andru every actor's characterization nag nachindi. Ante oka graph oka kada ila undi ani, kadalo inkoka kada undi meeku. First of all, adi meeku nachinda, adhe mimmalni motivate chestundi, ledha meeru kuda wild excited ainattuga ఫస్ట్ హాఫ్లో ట్రావెల్ నచ్చిందా, లేకపోతే ఒక మెయిన్లీ ద ట్రూ సెన్స్ ఆఫ్ ద స్టోరీ మీరు చెప్పినట్టు సీ హిల్ పుట్ ఇట్ ఇన్ టూ లైన్స్ మీరు యాక్చువల్లీ ఒక ఆడపిల్ల ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడితో స్టక్ అయిపోతుందా, లేకపోతే ఆడపిల్లనే కాదు మగపిల్లవాడు ఎక్కువగా ఎనీ పర్సన్ కాకుంటే ఒక అధికారిగా అంటే చదువులో ఇప్పుడు మీరు అందరూ మంచి బ్రిలియంట్ స్టూడెంట్స్ అయి ఉండి ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఆబ్స్టికల్ వచ్చిందని అక్కడితో అయిపోయింది లైఫ్ అని క్లోజ్ చేస్తారా, లేదా రేపొద్దున కొత్త కథ రాస్తానని మొదలెడతారా? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ స్టోరీలో దేర్స్ వన్ దేర్స్ అ హిడెన్ మెసేజ్ అని చెప్పను, బట్ దేర్స్ అ హిడెన్ ట్రూత్ ఇన్ ఇట్. ఇట్స్ అబౌట్ ప్రతి ఒక్కరు. ఐ డోంట్ థింక్ మన లైఫ్లో చూసుకుంటే వెదర్ ఇట్స్ విమెన్, మెన్, పిల్లలు, ఎల్డర్లీ పీపుల్, ఎవరైనా వీ ఆల్ హ్యావ్ అవర్ ఓన్ షేర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. And the whole idea is our problems tho me andru give up chestara, or you just feel everything is ended, or you wake up with a new day thinking that I'm going to solve it. So that is a main key characterization of Chanchala, which I thought was the biggest strength, and which I feel every person out there, every human being outside are to choose, they have that strength in them. It's only about waking up the next morning and feeling that what difference can I make to move ahead. I really liked a sense kuda enta direct ga we are not saying, but a movie chustunte if you see it few times you will understand that Chanchala's character in depth. Manu movement chestu evadu padte vaadu raavadam ga pasuvulu doddan meeru oka poster icharu kada, avadu alla ela cheyagaligindi, avadu alla cheyagaligindi ani adigaru nannu. Nenu oka answer cheppanu correct kada ani cheppanu. Once idina samsthanam, idina naa chethilo unde illu ledha sthalamu ledha inkoti anante, ఆ లేడీకి ఉండేటటువంటి ఆ ఫ్రీడమ్ ఉంటుంది సార్. ఆవిడ ఎలాగైనా ప్రవర్తిస్తుంది, ఆవిడ ఇంట్లో ఆవిడ ఇష్టం, వాళ్ళ ఆయన కొట్టబోతుంది లేదంటే ఇంకో రకంగా అలాగే ఆ పోస్టర్ ఇవ్వడం జరిగిందని నేను ఐ ఫీల్. బేసిక్ థింగ్స్ ఫస్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఇస్ మీరు చెప్పినట్టు కంఫర్ట్ ఆఫ్ బీయింగ్ బాగ్మతి, అది ఆ కంఫర్ట్ లేదంటే యూ కాంట్. అండ్ దెన్ మన వేరే వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు మీరు అందరు ఇక్కడ కూర్చున్నారు, ఇంట్లో ఉంటే వేరే రకంగా కూర్చుంటారు, ఫ్రెండ్స్తో పాటు ఉంటే వేరేగా ఉంటుంది. Correct. I feel so, it's just a thought, and you know, ippude nerchukuntunnanu how to even think like that slowly. I felt that freedom of character, if you understand the character well, dantlo vache freedom, it's yes, more adhi adhi mee chat cheppidan. Actually ga anta anta dhairyam akkada naaku nannu minchina vallu evaru leru akkada ani anta dhairyam untundi kada. ఆ ధైర్యంలో మీరు ప్రదర్శించేటటువంటి బాడీ లాంగ్వేజ్ అని చెప్పి, and we didn't want to make it look very staged also. అంతే
అన్పాలిష్డ్ భాగం. హలో మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ మూవీ. మీ పేరు ప్రజ్ఞ. బేసికలీ నేనంత మూవీ పర్సన్ కాదు, కానీ ఐ స్టిల్ రిమెంబర్ మీ ట్రైలర్ రిలీజ్ అయిన రోజు మా క్లాస్ జరుగుతుండింది. దట్ గర్ల్ ఓవర్ దేర్, బాగ్మతి ట్రైలర్ రిలీజ్ అయిందని షీ స్ప్రెడ్ ద మెసేజ్ ఓవర్ ద క్లాస్, అందరికి చూపించింది తన ఫోన్లో వీడియో. I'm very sorry andi, malli ila jaragudu. Actually man religious time madhyanam antatti next time master. Early morning ledandi after college timing release chestam, and even release chesthe vaalu cheyaru inka sorry. So I wanted to know ante meeku how did you come into films, meeku mundu nunche interest undinda or I came to films? In college chadutunna tarvata yoga kellanu, my guru is Bharat Thakur garu. So na Bharat Thakur garu chepparu actually, like you know, films ku vellalanu appudu nenu yoga teach chestunna. So I fought it for a few years, appudu eppudu cheppevaru ledhu నువ్వు వెళ్తావు అని. సో దట్స్ హౌ ఇట్ హ్యాపీ. ఐ డోంట్ మస్ట్ బి డెస్టినీ, ఇట్ మస్ట్ బి ఏదైనా. సో వెన్ ఐ ఫస్ట్, లేకపోతే మనం ఒక బ్యూటిఫుల్ టీచర్ని చూడగలిగే వాళ్ళం ఏమైనా కానీ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ పర్టికులర్ ఐ డోంట్ నో, లోపల డీప్ డౌన్ ఉన్నిందా నాకు తెలియదు, బికాస్ నాట్ కాన్షియస్లీ. బట్ మా గురువు ఎప్పుడు చెప్పేవారు నువ్వు వెళ్ళాలి, యూ విల్ గో అని. సో ఐ టు ఫర్ ఫ్యూ ఇయర్స్ అలా ఇగ్నోర్ చేశాను. ఐ డోంట్ వాంట్ టు యాక్చువల్లీ కమ్ ఇన్ అట్ దట్ పాయింట్. దెన్ దాని తర్వాత when I agreed that okay, then try chesanu, he said no, you get into it ippudu kadante eppudaina veltavu, and already was late then. I got in, I was 25. So then I tried, and that's when the first opportunity came, Puri Jagannath garu, Nagarjuna garu. And I have to thank them because I was very raw, very new. I didn't know what it was. Eppudu example chepta untanu, appudu mana chestunappudu chinna pan chepparu, photos chestunappudu chinna, what will you all do chinna pante? Okay, what I did was I did this. Because I come from a yoga background. Yoga chesinappudu chin up means literally push it as much as possible and then taking a picture. So I feel anyway appudu audition chesinappudu asal select chestanu nenu ankoledu, I was like asal avvadani. But then Nagarjuna garu pilcharu malli, they felt that something is there ani anukunnaru Puri Jagannath garu. I have to thank them first, because that's the first thing, they saw something before people could see and believe, like how Shyam Prasad Reddy garu, Rajmalika garu, all of them, when they're so good with their vision that you know they saw that they could pull it off with me. So I've thanked them for that. And then I came in first 2 and a half years I kept fighting it, parpodam parpodam ani eppudu edana chestunnappudu parpodam ani. Then Arundhati chestunnappudu I started understanding it, because naku ardham kaledani I can't do something. Then I started understanding. Then I made a promise to myself. So instead of, that's why I tell you all, you know, keep fighting every day. No, there's no use. Instead of fighting it, I said, anyway, ikkada unnanu. Chaala mandi raavali anukuntaru. They don't have the opportunity. God has given me the opportunity. So let me do one thing. Let me learn as much as possible. I don't know what I'm going to do. I didn't know about hits and flops and all that. So I said, whatever I'm doing, ఈ ఫిలిం వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు ఐ షుడ్ ఫీల్ దట్ ఐవ్ లెర్న్డ్. సో దట్ వాజ్ మై ఫోకస్. ఇంకో క్వశ్చన్, ఏదైనా టైంలో బాగ్మతి వదిలేసి వెళ్ళిపోదామనుకున్నారా? బాగ్మతి అస్సలు నో, డెఫినెట్లీ నో. థ్యాంక్ యూ. ఐ లవ్ మై ప్రొడ్యూసర్స్ అ లాట్. హాయ్ మ్యామ్, నా పేరు హారిక. హలో. మా లిఖిత్తను మీకు చాలా పెద్ద ఫ్యాన్. అంటే బాహుబలి అంటే తనకి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే తను ఒక్కడే కూర్చొని చూస్తాడు, ఒకవేళ నిద్ర వస్తున్నా సరే ఆపుకుని. మరి లిఖిత్ హలో, హాయ్ చెప్పు. హలో చెప్పాలి మైక్లో, మైక్లో చెప్పాలి. తనే బాగుమతి ట్రైలర్ చూసి చాలా భయపడిపోయాడు. అంటే అది హారర్ మూవీ టైప్ లో ఉంది, బాగుమతి వద్దు అన్నట్టుగా. లిఖిత్ భయపడ్డావా? ఎందుకు ఎందుకు భయపడ్డావు చెప్పు. బాగుమతి అడ్డా అన్నారు. ఎందుకు లిఖిత్?
ఆ ట్రైలర్ చూసి చాలా భయపడ్డారు. నెక్స్ట్ ఫస్ట్ డే మేము వెళ్ళాం మేమందరం కలిసి. తర్వాత మళ్ళీ ఎప్పుడు వెళ్దాం బాగుమతి దగ్గరికి అని అడిగారని. ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసి భయపడ్డారు. మళ్ళీ పడ్డావా? బ్లషింగ్. అంతే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బోత్ ఆర్ డిఫరెంట్ క్యారెక్టర్స్ కదా, భాగమతి అండ్ చంచల. మీరు దీంట్లో కాస్ట్యూమ్స్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయో, భాగమతి క్యారెక్టర్లో క్యారెక్టర్ ఉన్నప్పుడు దా కాస్ట్యూమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎలా హోంవర్క్ చేశారు ఆ నోస్ రింగ్? ఐ డోంట్ హ్యావ్ దట్. థ్యాంక్ఫుల్లీ వీ హ్యావ్ లైక్ వెరీ గుడ్ స్టైలిస్ట్, లైక్ భాస్కర్ గారు కాస్ట్యూమ్స్ చేశారు, భాను గారు షీ డిడ్ ద లుక్ ఆఫ్ ద థింగ్. సో విత్ రవీంద్ర గారు హీస్ ద ఆ డైరెక్టర్. సో ఆయనతో పాటు కాస్ట్యూమ్, అశోక్ గారు మేకప్, భాను గారు హెయిర్ డ్రెస్సర్ టీన, వాళ్ళందరూ కూర్చొని దే ఫస్ట్ డిసైడ్. Actually, so, that's why we have a team. We have 24 crafts. Each one has addition to team it. Work under. It definitely teamwork. Because I put na costume kurinchi in my limited knowledge undi. Once I wear it, I can see in the mirror and feel it is working, not working. But adha look ela teesko raavali naaku teliyadu. So that all that looks paranga, your makeup artist, hairdresser, your costume, your designer, the set. బికాజ్ ఆ సెట్లో ఎలాంటి కలర్స్ కావాలి, సినిమాటోగ్రాఫర్ విజువల్లీ, అదన్నీ కలిస్తేనే వాట్ యూ సీ ఆన్ స్క్రీన్. ఈ ప్లేస్లో ఇలాంటి కలర్ వేసుకోవాలి, ఇట్స్ ఆల్ ఇట్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ విచ్ గోస్ ఇన్ విత్ ద టీమ్. డైరెక్టర్ సార్ మీకు స్టోరీ చెప్పినప్పుడు మీకు అసలు ఏ పాయింట్ బాగా నచ్చి ఈ స్క్రిప్ట్ని ఒప్పుకున్నారు? ఇట్స్ డెఫినెట్ ద స్క్రీన్ ప్లే. ఇట్స్ అ యునీక్ స్క్రీన్ ప్లే. ఇట్ హ్యాస్ మనకు కావాల్సిన షేడ్స్ పాత దాంట్లో వెరీ రా సీన్స్ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ సీ ద కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అని అంత పెద్ద కొత్తది ఏం కాదు. బట్ ద వే ద క్యారెక్టర్స్ ఆర్ ట్రీటెడ్, ద స్క్రీన్ ప్లే ఇస్ వాట్ ఈస్ ద ఐ థింక్ ద ప్లస్ పాయింట్ ఆఫ్ ద మూవీ. మ్యామ్ మీరు ఆఫ్ స్క్రీనే అలా బ్రేవ్గా ఉంటారా, నార్మల్ లైఫ్లో కూడా అలాగే ఫేస్ చేస్తారు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు? నో, ఐ ఫీల్ ఆఫ్ స్క్రీన్ ఐ ఫీల్ ఎవ్రీబడీ అండి. ఐ ఫీల్ ఎవ్రీ వన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీ హ్యావ్ డిఫరెంట్ పర్సనాలిటీస్. ఫర్ మీ ఏదైనా నా ముందు వస్తే తప్పుదంటే ఐ ఫేస్ ఇట్. ఐ డోంట్ సిట్ బ్యాక్ అండ్ రన్ అవే ఫ్రమ్ ఇట్ ఎప్పుడు. అండ్ ఐ ఫేస్ ఇట్ ఎప్పుడు ఫేస్ చేసినప్పుడు ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఫేస్ చేస్తాను, నాట్ అబౌట్ ఓ ఇది అయిపోయింది. బికాజ్ దట్ అయిపోయిందని ఏదైనా అనుకుంటే దాంతో బెనిఫిట్ ఏం లేదు. యూ విల్ ఓన్లీ సిట్ అండ్ ఫీల్ బ్యాడ్, సారీ సిట్టింగ్ అండ్ హర్టింగ్ యువర్ సెల్ఫ్. అదే అసలు ఏం దాంట్లో ఉపయోగం లేదు. So I genuinely feel, I'm not that I'm a very pedda brave person and kaadu, I'm a very normal person, but I always believe that life has highs and lows. Life eppudu ila undudu, its highs untai, lows untai. So highs you have to enjoy, lows you have to handle. So anthe adi dantlo pedda pedda anta destruction. I feel only destruction that can happen is natural calamities. And each and every one, whenever you all feel that I am so stressed, go out and help 5 more people. Appudu meeku telustundi mee stress chaala takku ani. Seriously, the best thing, whenever you are feeling, it's a beautiful tip. Naa guru gar cheptu untaru eppudu, whenever you are feeling low, go and help 5 people. Because eppudu all of us are more privileged than somebody else. So how do you get the charm and sparkle? What's your beauty secret? Charm and sparkle? Yeah. I should thank my makeup and hairdressers. They're doing very good makeup. No, other than I just feel generally, I think all of us, you see, where you all are smiling, you all have your own charm. Makeup glow and tunara. Avuna. Maximum time prasantham. Nikan pistun nani na face is peaceful. Adi cheptunna. Maximum time chala prasantham. With makeup, without makeup? Anni, without makeup kuda. Cool ga untaru. Chala cool ga untaru. నేను అసల్ నో, దట్స్ ఆల్ ఎ లై. ఐఎమ్ టెలింగ్ ఐ హ్యావ్ మై ఓన్ ట్రామాస్ ఐ గో త్రూ. ఐఎమ్ సీ వెన్ ఐఎమ్ విత్ పీపుల్ ఐ ఫీల్ ఇట్స్ ఐ ఎప్పుడు మనం ఇష్యూస్ని వేరే వాళ్ళ మీద పాడేయడం రుద్దడం ఐ ఫీల్ ఇట్స్ అ వెరీ రాంగ్ థింగ్. సో ఐ ఆల్సో హ్యావ్ మై అప్స్ అండ్ డౌన్స్. ఐ షేర్ ఇట్ విత్ మై ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్. ఇట్స్ ఐ హ్యావ్ వన్ వెరీ నార్మల్ థింగ్. బట్ ప్రతి ఒక్కరితో ఉంటుంది ఆ గ్లో. యూ హ్యావ్ అ గ్లో ఆన్ యువర్ ఫేస్, ఆల్ ఆఫ్ యూ విల్ హ్యావ్ అ గ్లో. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఈచ్ వన్, ప్రతి ఒక్క, యూ షుడ్ డూ అ హోంవర్క్. All of you every day stand in front of the mirror and see your positive points. So like meer chepparu naaku, all of you said that I can see one such a beautiful thing about each one of your face. So
I feel it's what we've come with. So I thank my parents, I think. Families అన్నీ కూడా అందరూ కూడా చూడాల్సిన సినిమా. ఈ చిన్న ట్యాబుల్లోనో లేకపోతే సెల్ ఫోన్లోనో అలాగా కాకుండా థియేటర్కి వెళ్ళండి. Please don't encourage piracy. I feel we should all, correct, we should all support that. Piracy is now something that is killing storytelling, killing the cinema. So we should all, if ever you all find somebody, please request them not to watch it, because chaala mandi technicians, producers antanta dabbu petti getting the best of technology to entertain you all only. So you all have to take care of it, because we can't do it alone. Adi mee degrinche modalavali meeru bhagamathina aadaristhunna teeriki chaala chaala krutagnathulu aa tarapu. Yeah, thank you so much from actually the entire UV creation, pratyoka technicians, from the topmost technician to the smallest of technician, pratyokaru, the cast and crew of Bhagmati. Actually, mee andro audience ki, because when we've started and I've just been noticing pratyokaru a positive talk to, it's the people are repeatedly again and again, family audience well chustunnaru, and chaala mandi message pettunappudu audience side nunchi that okkari chusao family ni teeskoni elthunnam, and it's something which is really satisfying for us. So thank you very much andi, and thank you all of you for taking time out from your day. Ideas ichinanduku. No, it's even your time is as precious as mine. So thank you very much. Please go watch it again. Yeah. Thank you. Thank you so much. Thank you very much.